నందిని నందిని లేమ్మా లే ఏమైందమ్మా నీకేమీ కాలేదు కదా అయ్యా కాలచక్రం మాధవి వేసిన మంత్రబంధాన్ని ఛేదిస్తుందని చెప్పారు కానీ కాలచక్రం మంత్రబంధాన్ని ఛేదించలేకపోయింది నేను మంత్రబంధాన్ని మీరి లోపలికి వెళ్ళడం కుదరలేదు కాలచక్రమే ఛేదించలేని విధంగా మాధవి అసలు ఏ బంధం వేసిందయ్యా నాగమ్మ తల్లి గుళ్ళో నేను వేసిన మంత్ర వలయం కేవలం మాంత్రిక వలయం మాత్రమే కాదు మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాగతం విశుద్ధి ఆజ్ఞై సహస్రారవని నాలో ఉన్న ఏడు చక్రాల్లోని శక్తిని బయటికి తీసి నా ప్రాణాధారంతో కలిపి కట్టి నేను సృష్టించిన మంత్రవలయం అది కాలచక్రం కన్నెపిల్ల ఆత్మ ఆ ఆత్మకి సమానంగా నా ఆత్మని మంత్రవలయంలో ఉంచాను కాలచక్రానికి ఉన్న శక్తి నాగమ్మ తల్లి మహామేరు శక్తి ఆ మహామేరుకు సమానంగా నా ఏడు చక్రాల శక్తిని నిలబెట్టాను నాగమ్మ తల్లి అనే చెంగాళమ్మకి ముందు ఎటువంటి మాంత్రిక శక్తి నిలబడదని నాకు బాగా తెలుసు అందుకని నేను మంత్రవలయాన్ని మాంత్రికంగా వేయలేదు ఏడు చక్రాల యొక్క శక్తి ప్రయోగం చేసి చక్రధారిణి యొక్క చక్రవ్యూహంగా మలవడం జరిగింది ఆ నాగమ్మ తల్లి ముందు మాంత్రిక శక్తి నిలబడలేదు నా తపో శక్తి నిలబడి ఉంది అందుకే అమ్మవారు వదిలేసింది మంత్రవలయాన్ని ఛేదించాలంటే నేనే మనసు మార్చుకొని తొలగించాలి లేకపోతే నా ప్రాణం పోవాలి ఆవిడ తపోశక్తిని కూడగట్టి ఏడు చక్రాల శక్తిని కలుపుకుని ఈ మంత్రవలయాన్ని తను సృష్టించింది ఈ వలయాన్ని తను చే తొలగించాలి అలా లేదంటే తను ప్రాణాలు వదిలితేనే తొలగుతుంది మాధవి ప్రాణాలు వదిలేస్తేనే ఈ బంధం తొలగిపోతుందా మరి మాధవి ప్రాణాలు తీయాల్సిందే తర్వాత కాలచక్రాన్ని అమ్మవారికి కానుకగా అర్పించుకుంటాను అంతవరకు ఈ కాలచక్రం మీ దగ్గరే ఉండనివ్వండి సరే అమ్మా మాధవిని చంపేసొచ్చి ఈ కాలచక్రాన్ని తీసుకుంటాను నువ్వు నీ ప్రాణాలతో ఆడుకోవడం ఎందుకు నందిని పుట్ట నుంచి బయటకొచ్చిన మరుక్షణమే నువ్వు నందిని అదుపు చేసి ఉండొచ్చు కదా కాలచక్రం ఆ బంధాన్ని తొలగించలేకపోవచ్చు కానీ అది నందిని దగ్గర ఉన్నప్పుడు తనను నేను ఏమీ చేయలేను అందుకే అప్పుడు నేను మెదలకుండా ఉన్నాను ఇప్పుడు నందిని కోపమంతా నాపైకే మళ్ళుతుంది దానిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు నందిని మధ్యలో గెలిచుండొచ్చు కానీ చివరికి గెలుపు నాదే అవుతుంది నాన్న ఆ పాము ఆ పాము పుట్టలోంచి ఆవేశంగా రావడం గుర్తొస్తే చాలా భయం వేస్తుంది నాన్న నాకు భయంగానే ఉందిరా ఎందుకంటే ఆ పాము మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూసాం దాన్ని గుర్తు పెట్టుకొని ఆ పాము మనల్ని ఏం చేయబోతుంది ఎవరా ఏంటిది చాలా ఈజీగా వచ్చేసింది అమ్మా వద్దు మమ్మల్ని ఏం చెయ్యొద్దు తల్లి మమ్మల్ని ఏం చెయ్యొద్దు నీ మీద పెట్రోల్ పోసినందుకు నిన్ను మేము క్షమాపణ అడుగుతున్నాం ఏం చెయ్యకు
ఇంతకాలం నీ కాలచక్రాన్ని మా దగ్గర దాచినందుకు క్షమించు. దయచేసి మమ్మల్ని ఏం చెయ్యదు. ఈ సారీ నీకు చాలా బాగుంది. అలాగా సూపర్. అయ్యో మేవే తప్పు చేయలేదు. మా మాట నమ్మమ్మా, మేవే తప్పు చేయలేదు. మమ్మల్ని ఏమి చేయొద్దు. నీకు మంగళవారం శుక్రవారం గుడ్లు పాలు సమర్పించుకుంటాం. మమ్మల్ని వదిలే, మమ్మల్ని వదిలే. రోజు నీకు పూజలు చేస్తాం, వదిలిపెట్టు. ఆ మాధవి ఎక్కడుంది? తను తను ఆ రూమ్ లోనే ఉంది. మమ్మల్ని ఏమి చేయకు. నందిని ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చింది? ఏం చేయబోతుందో తెలియడం లేదే. నందిని కాలచక్రాన్ని తీసుకుని తప్పించుకుని పోయి మళ్ళీ ఎందుకు వచ్చింది? నాన్న కోసం ఆ పాము వచ్చింది. నాన్న ఏదైనా చేసేలోగా మనం అడ్డుకొని తీరాలి. రా నందిని, నన్ను నువ్వు శత్రువుగా భావిస్తున్నావు. నీకు ఆ కాలచక్రం దక్కేంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నీకు భయపడే రోజులు పోయాయి. ఏంటి, నన్ను చంపుతావా? చంపు, చంపు, చంపు. నందిని, నేను దీనంగా అర్థిస్తున్నాను. మా నాన్న నేను చేయకు. గంగ కోసమైనా నాన్నను వదిలే ప్లీజ్. ఆ మాధవి ఎక్కడుందో చెప్పు, దాన్ని నేను ఇప్పుడే చంపాలి. దాన్ని ఎక్కడ దాచిపెట్టావు? మాధవి ఎక్కడున్నది నీకు తెలీదా? నన్ను అడుగుతున్నావు? మాధవి ఈ బంగ్లాలో లేదు. బంగ్లాలో లేకపోతే ఎక్కడికి పోయింది? ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది? ఆ మాధవి ఎక్కడుంది నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడే నిన్ను చంపేస్తాను. చెప్తావా లేదా? మాధవి ఎక్కడుందో చెప్పకుండా నేను నిన్ను వదిలిపెట్టాను. నాన్న చెప్పండి నాన్న, అప్పుడే మీరు తప్పించుకోగలరు. చెప్పండి నాన్న. చెప్పవు. మాధవి ఎక్కడుంది? మాధవి అడవి మనుషుల దగ్గరికి వెళ్ళింది. అడవి మనుషులు ఎక్కడుంటారని నన్ను అడగొద్దు, అది నాకు తెలీదు. నాకు తెలుసు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు నీ దగ్గరున్న కాలచక్రాన్ని తెచ్చి నాకు ఇవ్వు, నేను నిన్ను వదిలి పెడతాను. కాలచక్రాన్ని ఇవ్వు. కాలచక్రాన్ని ఇస్తావా? నాన్న, తను అడిగేది ఇచ్చేయండి నాన్న. మనకి గొడవే వద్దు నాన్న. ఇక మీదటైనా మనం ప్రశాంతంగా ఉందాం నాన్న. తీసుకొచ్చి ఇచ్చేయండి నాన్న.
వెళ్ళు, వెళ్ళి కాలచక్రాన్ని తీసుకొని రా. కాలచక్రం నా దగ్గర లేదు, దాన్ని ఆ మాధవే తీసుకెళ్ళింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజమే చెప్తున్నాను, మాధవే ఆ కాలచక్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. నువ్వు తప్పించుకోవడానికి మాధవ్ మీద నిందేస్తున్నావు. నేను నిజమే చెప్తున్నాను, నీ మీద ఒట్టు. నా మీద కాదు, నీ కొడుకు మీద ఒట్టే. నువ్వు నీ కొడుకు మీద ప్రాణాలు పెట్టుకున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పేది నిజమైతే నీ కొడుకు మీద ఒట్టే. నేను చెప్పేది నమ్ము, నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. నా కొడుకు మీద మాత్రం నేను ఒట్టు వేయను. నువ్వు ఒట్టేయినప్పుడే నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమైంది. కాలచక్రాన్ని ఇవ్వడానికి ప్రాణం ఒప్పని నిన్ను ఊరికే వదలను. నేను చూసుకుంటా, డబ్బుగా. నాన్న, నువ్వు దీంట్లో తలదూర్చొద్దరు. నీకు మా నాన్నకి మధ్య ఏం గొడవ నాకు తెలీదు, కానీ మా నాన్న వల్ల నువ్వు బాధ గురయ్యావని మాత్రం తెలుస్తోంది. మా నాన్న తెలుసో తెలియకో చేసిన పాపానికి నేను ప్రాయశ్చితం చేయాలనుకుంటున్నాను. నీకు సంబంధించిన కాలచక్రం మా దగ్గర ఉంది, అంతే కదా? నువ్వు అడిగి ఆ కాలచక్రం మా నాన్న దగ్గర ఉంటే దాన్ని నేను నీకు అప్పచెప్తాను. మా నాన్న నేను చేయకు, ఆయన వదిలేసే ప్లీజ్. నీ వల్ల ఏది సరిదిద్దడం జరగదు. నేను సరిదిద్దగలను. నువ్వు అడిగే కాలచక్రం నా చేతికి దొరికినప్పుడు గంగ చెప్పిందని ఆ కాలచక్రాన్ని నాగమ్మ తల్లి గుళ్ళో ఇచ్చేద్దామని నేనే ఒప్పుకున్నాను. నాగమ్మ తల్లి గుళ్ళో కాలచక్రాన్ని అర్పించే స్థితి లేనప్పుడు దాన్ని ఎలాగైనా నీకు అందచేయాలి అని గంగ నువ్వున్న పుట్టలో దాన్ని వేయమని చెప్పింది. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని నేనే దాన్ని నీ పుట్టలో వేశాను. దాన్ని పుట్టలో వేయడం వల్ల నీకు చేరాల్సింది చేరిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇంకొక కాలచక్రం మా నాన్న దగ్గర ఉందంటున్నావు. ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఆ కాలచక్రం మా నాన్న దగ్గర ఉంటే దాన్ని నేనే తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా గంగ మీద ఒట్టు. నిన్ను దేవతలా భావించి నీకు పూజలు చేసే గంగ మీదే నేను ఒట్టేశాను. నువ్వు నన్ను పూర్తిగా నమ్మి వెళ్ళు. నువ్వు వెతికే కాలచక్రాన్ని నేను నీకు ఎలాగైనా అప్పగిస్తాను. నువ్వు గంగ మీద ఒట్టేసి చెప్తున్నావు కనుక నేను వెళ్తున్నాను, కానీ మాకు చేసిన ద్రోహానికి మీ నాన్నను ఊరికే వదలను. ఏయ్, ఊరికే బెదిరించుకో, మళ్ళీ వస్తాను. నానా, ఆడితే సరిపోదు, గురి తప్పకూడదు, అదే ఎంతో ముఖ్యం. అలా ఒక దిక్కుకు వెళ్ళండి, చెప్పింది గుర్తుంచుకోండి. Thank you.
బాణాలు వదలండి. అమ్మా మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళండి. నందిని పావు ఆవేశం ముందు మనం ఎదిరించి నిలబడలేవమ్మా. ప్రస్తుతానికి పావు నుండి తప్పించుకోవటమే మనకి మంచిదమ్మా. మీరు తప్పించుకునే మార్గం చెప్తాను వినండి. పడమర దిశగా 400 అడుగులు వెళ్తే ఆడ చింతలతో ఉప వస్తుంది. ఆడ నుంచి 2400 అడుగులు వెళ్తే విరూపాక్షి కొండ వస్తుంది. ఆ కొండ పైన గరుడ సిద్ధులతో సృష్టించిన ఒక గరుడ గుహ ఉంది. ఆ గరుడ గుహలో గరుడ సిద్ధులు జీవ సమాధి అయ్యారు. ప్రమాదమని ఆ గరుడ గుహని ఎవరు అర్థించినా ఆ గరుడ సిద్ధులు ఆశ్రయమిచ్చి కాపాడతారు. మీరు ఆ గరుడ గుహకి వెళ్ళి ఆశ్రయం పొందారంటే నందిని పామ గుహలోకి రాను లేదు, మిమ్మల్ని ఏమీ చెయ్యను లేదు. అమ్మా గరుడ గుహకి వెళ్ళి తప్పించుకోండమ్మా. త్వరగా వెళ్ళండి. మాధవి నువ్వెక్కడున్నా నిన్నంత చేసి తీరుతాను.